హాయ్ అండి, నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ శిరీష స్టైల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి నా ఫస్ట్ స్టిచ్చింగ్ వీడియో. అది కూడా యూస్ఫుల్ క్లాత్ హ్యాంగర్ అన్నమాట. సో ఎందుకంటే ఎప్పుడు మన డే టు డే లైఫ్లో ఇది జనరల్గా ఫేస్ చేస్తూ ఉంటాము. ఏంటంటే పిన్స్ అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాము, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రెడీ అవుతాం కానీ వచ్చేసరికి నీరసంగా ఉంటాం కదా ఆఫీస్ నుంచి వచ్చేసరికి. సో ఆ పిన్స్ తీసేస్తాము, ఆ ఫ్లక్కర్స్ అన్నీ తీసేసి అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం. మార్నింగ్ రెడీ అవ్వాలంటే ఏంటంటే ఆ పిన్స్ మనం హడావుల్లో టెన్షన్లో ఎక్కడ పెట్టామో ఆ ప్లేస్లో వెతుకుతున్నా కూడా మనకు ఆ కళ్ళ ముందున్న కనపడం అన్నమాట ఆ టెన్షన్కి ఆ హడావుడికి. సో అలాంటప్పుడు మీరు చక్కగా ఇలా క్లాత్ హ్యాంగర్ చేసేసుకొని మీ పిల్లల సేఫ్టీ పిన్స్, సారీ పిల్లల టిఫిన్స్ కానీ లేదా హెయిర్ పిన్స్ కానీ లేదా మన డైలీ వేర్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి చక్కగా ఇలా వీటికి పెట్టేసుకొని మన కబోర్డ్లో కానీ డ్రెస్సింగ్ టేబుల్లో కానీ పెట్టుకుంటే మనకు హడావుల్లో చక్కగా ఏమి ఎటువంటి టెన్షన్ పడకుండా ఫ్రీగా పీస్ఫుల్గా రెడీ అవ్వచ్చు అన్నమాట. సో నేనైతే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళం ఇది ఫేస్ చేస్తూ ఉంటాము, పిల్లల్ని రెడీ చేయాలన్నా హడావుల్లో స్కూల్ టైమింగ్స్లో కదా. టీచర్లో చూస్తే నేను ముందుగా ఇక్కడ క్లౌడ్ షేప్ డ్రా చేసుకుంటున్నాను అన్నమాట. క్లౌడ్ షేపే కాదు, ఏ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ క్లౌడ్ షేప్ తీస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. సో ఇలా క్లౌడ్ షేప్ డ్రా చేసేసుకొని చక్కగా ఇది మొత్తం కట్ చేసేసుకోండి. ఆ షేప్ నేను ఎలా అయితే డ్రా చేశానో సేమ్ అలాగే కట్ చేసేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ నేను ముందుకు చూసారు కిందాక నేను పిన్నీసులు పెట్టాను కదా కింద హార్ట్ షేప్కి. సో హార్ట్ షేప్ నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను అనమాట. పేపర్ 2 ఫోల్డింగ్స్లో ఈ హార్ట్ షేప్ కట్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా ఎగ్జాక్ట్ హార్ట్ షేప్ వచ్చింది. సో షేప్లు అనేది మన ఇష్టం అండి, కాకపోతే నేను ఇక్కడ తీస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఫోమ్ షీట్ తీస్తున్నాను. ఎందుకంటే మనం క్లాత్లు పెట్టి కుడితే ఓన్లీ ఆ హ్యాంగర్ అనేది ఏలాడుతూ ఉంటుంది కదా, స్టిఫ్గా ఉండదు. కాబట్టి స్టిఫ్నెస్ కోసం ఇక్కడ తీసుకొని ఎగ్జాక్ట్గా నేను ఇందాక క్లౌడ్ షేప్ కట్ చేస్తున్నాను కదా, ఆ క్లౌడ్ షేప్ కట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను 2 లేయర్స్ క్లాత్ కట్ చేసుకున్నాను, 1 లేయర్ ఫోమ్ షీట్ అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా కింద ఏమో ఫోమ్ షీట్, పైన 2 లేయర్స్ వచ్చేసి ఈ మనం కట్ చేసుకుని పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసారా నేను 11 ఇంచెస్ పొడవుగా 3 ఇంచెస్ వెడల్పులో ఇక్కడ 3 పీసెస్ కట్ చేసుకున్నాను. కింద ఫోమ్ షీట్ పెట్టుకుని అలా కట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను హార్ట్ షేప్ కట్ చేస్తున్నాను కదా, హార్ట్ షేప్ కోసం నాకు ఇంట్లో ఉన్న ఈ లేస్ తీసుకున్నాను అనమాట. అంటే శారీకి వస్తుంది కదా బార్డర్, ఆ బార్డర్ అనమాట. సో ఆ బార్డర్ తీసుకొని అలా నేను హార్ట్ షేప్లో కట్ చేస్తున్నాను. నేను మొత్తం 4 పీసెస్ కట్ చేసుకున్నాను. సో ఆ 4 పీసెస్ ఎందుకు నేను కుట్టేటప్పుడు చూపిస్తానమాట. సో నేను ఇక్కడ స్టిచ్చింగ్లోకి వెళ్తే ముందుగా నేను చెప్పాను కదా ఫోమ్ షీట్ కింద, నెక్స్ట్ మనం క్లౌడ్ షేప్లో కట్ చేసినాక క్లాత్, ఆ క్లాత్ని కూడా కుట్టుకోవాలన్నమాట. చక్కగా మొత్తం కుట్టేసి సో మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో కుట్టడం, ఆ నెక్స్ట్ ఆ ఎండింగ్ వస్తుంది కదా స్టార్టింగ్ దగ్గర ఎండింగ్ పాయింట్, అక్కడ కొంచెం ఆపేసుకోండి. ఎందుకంటే మనం రివర్స్ తిప్పుకోవాలి కదా ఈ ఫోమ్ షీట్ అయ్యి కనపడకుండా, మనం డోరీ ఎలాగైతే కుట్టుకొని లాక్కుంటామో అలా ఈ క్లాత్ మొత్తం లోపల నుంచి తీసేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఆ గ్యాప్లో ఉంచి మనం ఈ క్లాత్ మొత్తం బయటికి తీయాలి. ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ అన్ఈక్వల్గా ఉంటే అదంతా ఈక్వల్గా మీరు కట్ చేసేసుకోండి. సో ఇక్కడ షేప్ మాత్రం మన ఇష్టం అండి, క్లౌడ్ షేపే కాదు మన స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకుని హ్యాంగర్ లాగా చేసుకోవచ్చు. సో నేనైతే కొత్తగా ఉంటుందని ఇట్లా ట్రై చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. సో నా స్టిచ్చింగ్ వీడియో ఈ ఫస్ట్ వీడియో సో యూస్ఫుల్గా అనిపిస్తే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను ప్రతి ఒక్క నోటిఫికేషన్ అందరికంటే ముందు మీరే చూడొచ్చు, అందరికంటే ఫస్ట్ కామెంట్ మీరే చేయొచ్చు అన్నమాట. సో లోపల నుంచి మొత్తం నేను చూపించే విధంగా మొత్తం ఆ క్లాత్ అంతా తీసేయాలన్నమాట బయటికి. కొంచెం కష్టమైన నిదానంగా తీసుకొని మనం ఓపెన్లో తీసాం కదా, కొంచెం ఆ ఓపెన్ ఉంది ఆ ఓపెన్ కూడా మనం కుట్టేసుకొని పై కుట్ కూడా వేసేసుకోండి. అంటే పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి, బాగా స్టిఫ్గా నిలబడుతుంది అనమాట. చూసారు కదా చాలా స్టిఫ్గా ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదా 3 ఇంచులు వెడల్పులో 11 ఇంచులు పొడవులో, అయ్యే 2 ఎడ్జెస్ని ఏం చేస్తారంటే చూపిస్తున్నాం కదా అలా చూపించే విధంగా అలా మొత్తం కుట్టేసేసుకోండి. అలా 2 వైపులు కుట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట. మనకి ఎడ్జెస్లో ఎక్కడ ఆ క్లాత్ పీసెస్ కానీ థ్రెడ్స్ కానీ ఏమి కనపడవు అనమాట. అలా మొత్తం 3 కట్ చేసుకున్నాం కదా, ఆ 3 కుట్టేసేసుకోండి. చక్కగా కుట్టేసుకొని నేను ఇందాక హార్ట్ షేప్ కట్ చేశాను కదా అది కూడా కుట్టేశాను అనమాట. సో అది కూడా కుట్టడం ఎలాగో చాలా ఈజీ, అది కూడా కుట్టడం. ఎందుకంటే మనం ఇందాక క్లౌడ్స్ది షేప్ కుట్టాం కదా సేమ్ అలాగే నేను కింద హార్ట్ షేప్ దాని కింద ఏం చేస్తున్నా ఒక క్లాత్ పెట్టేసుకొని కొంచెం కుట్టుకుంటూ కొంచెం గ్యాప్ ఉంచేసేసి సో లోపల క్లాత్ అంతా లాగేసామనుకోండి, బయటకు ఏమవుతుందంటే మనకి ఏమైనా థ్రెడ్స్ కానీ లేదైనా
లుక్ అనేది బాగాలేదంటే అదంతా లోపల ఉండిపోయి మనకు అవుట్ లుక్ వచ్చేసి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట. సో దీన్ని మనం ఏం చేయాలంటే, ఈ హార్ట్ షేప్ని మనం ఇందాక పొడవుగా కట్ చేసుకొని కుట్టుకున్నాం కదా, దానికి జాయిన్ చేయాలన్నమాట. ఇక్కడ మొత్తం చూసారు నేను మూడు జాయిన్ చేశాను. ఈ మూడు ఏం చేయాలంటే, సో ఇక్కడ మనం క్లౌడ్ షేప్లో పెట్టుకున్నాం కదా, సో మధ్యలో వచ్చేసి తాడు కొంచెం పొడవుగా ఉండేటట్టు పెట్టుకోండి. అటు ఇటు సైడ్ ఉన్నాయి కదా, కొంచెం పొట్టిగా పెట్టుకోండి. అప్పుడన్నీ చూడటానికి చాలా బాగుంటుంది అన్నమాట. సో దీని ఫినిషింగ్ అయితే ఇది అన్నమాట. సో చూసారు కదా నా కొత్తగా స్టిచ్చింగ్ వీడియో, యూస్ఫుల్ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.